రఘుపతి నాయుడు గారు రఘుపతి నాయుడు గారిని తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకులుగా ఆయన మెయిన్ ముఖ్యంగా ఆయన నుంచినే తెలుగు పరిశ్రమ అలాగే భారతదేశ సినీ పరిశ్రమకి మూల స్తంభంగా చెప్పుకునే దానికి రఘుపతి వెంకయ్యనాయుడు గారిని చెప్పుకోవాలి ఆయన పదిహేను అక్టోబర్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన మచిలీపట్నం నుండి జన్మించడం జరిగింది ఆయన తండ్రి గారి పేరు అప్పయ్య నాయుడు గారు తండ్రి గారు భారత సైన్యంలో అధికారిగా చేశారు రఘుపతి వెంకయ్యనాయుడు గారు అన్నయ్య గారి పేరు వచ్చి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు వీరు ప్రసిద్ధ విద్యావేత్త మరియు సామాజిక సంస్కర్త అలాగే వెంకయ్య గారి పూర్వీకులు ఆర్మీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కమాండర్లుగా మద్రాసు ఆర్మీలో పనిచేశారు రఘుపతి వెంకయ్యనాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆయన మద్రాసుకు వెళ్ళి చిత్రాలను గీయటం మరియు మౌంట్ రోడ్డు వద్ద శిల్పాలను చెక్కటం మరియు వాటిని అమ్మటం ప్రారంభించారు ఆ తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకుని స్టూడియో ప్రారంభించారు ఫోటోగ్రాఫర్గా రఘుపతి వెంకయ్య గారు పంతొమ్మిది తొమ్మిదిలో జాన్ డికెన్సన్ అనే కంపెనీ నుండి క్రోనో మెగా ఫోన్ దీని ద్వారా చిత్రాలతో పాటు శబ్దాలకు సంబంధించిన పరికరాన్ని ముప్పై వేల రూపాయలకు ఆ రోజుల్లో కొన్నారు అలా పన్నెండు లఘు చిత్రాలు చిత్రీకరించారు అలాగే వాటిని విక్టోరియా పబ్లిక్ హాల్లో ప్రదర్శించారు ఆయన తన చిత్రాలను ప్రదర్శించడానికి బెంగళూరు విజయవాడ శ్రీలంక రంగూన్ పర్యటించారు ఆయన థియేటర్ యజమానిగా రఘుపతి వెంకయ్యనాయుడు గారు ఒక భారతీయ కళాకారుడు మరియు చిత్ర నిర్మాత నిశ్శబ్ద భారతీయ చిత్రాలు మరియు టాకీలను నిర్మించారు పంతొమ్మిది వందల పదిలో ఆయన తన చిత్రాలను ప్రదర్శించడానికి ఎస్ప్లెనైడ్ టెంట్ హౌస్ను స్థాపించారు పంతొమ్మిది వందల పన్నెండులో చెన్నైలో మొట్టమొదటి సినిమా థియేటర్ మౌంట్ రోడ్లో గేటీ టాకీస్ని నిర్మించారు తర్వాత మినీ స్ట్రీట్లో క్రౌన్ థియేటర్ని మరియు చెన్నైలోని పురసవర్కంలో గ్లోబ్ థియేటర్ను ఆ తర్వాత రాక్సీ థియేటర్ అని పేరు మార్చడం జరిగింది అలా వెంకయ్య గారు అమెరికన్ మరియు బ్రిటిష్ చిత్రాలను కూడా తన థియేటర్లో మొదటిసారిగా ప్రదర్శించిన ఆయన సినిమాలుగా చూసుకుంటే మిలియన్ డాలర్ మిస్ట్రీ మిస్ట్రీస్ ఆఫ్ మీరా క్లాచింగ్ హౌడ్ బ్రోకెన్ కాయిన్ రాజా క్యాస్కెల్ పెరల్ ఫిష్ మరియు గ్రేట్ బర్డ్ అలా నిర్మాతగా నిర్మించిన ఆయన సినిమాలు చూసుకుంటే పంతొమ్మిది పంతొమ్మిదిలో రఘుపతి వెంకయ్య నాయుడు గారు స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను మరియు క్లాష్ స్టూడియోస్ అనే ఫిల్మ్ స్టూడియోను ప్రారంభించారు వెంకయ్యనాయుడు గారి కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ నాయుడు గారిని సినిమాటోగ్రఫీ అధ్యయనం కోసం లండన్ పంపించారు సూర్యప్రకాష్ గారు లండన్లో సినిమాటోగ్రఫీ క్రోస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఇద్దరు కలిసి మధురైలో ఉన్న మధుర మీనాక్షి ఆలయం యొక్క వాస్తవ ప్రదేశాల చుట్టూ వారి మొదటి చిత్రం మీనాక్షి కళ్యాణం నిర్మించారు తరువాత వారు మొదటి తెలుగు మూకీ సినిమా అనగా ప్లేబ్యాక్ గాత్రాలు లేని చిత్రం గజేంద్ర మోక్షం మత్స్యావతారం నందనర్ మరియు భీష్మ ప్రతిజ్ఞ వంటి చిత్రాలు నిర్మించారు వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తను చేసిన అప్పులు తీర్చడానికి తన ఆస్తులను నమ్మవలసి వచ్చింది రఘుపతి వెంకయ్యనాయుడు గారు అవార్డు తెలుగు సినిమా యొక్క అత్యున్నత పురస్కారం తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి ఏటా ఆయన్ని గుర్తించుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడటం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ విండి విడిపోయిన తర్వాత కూడా ఇదైంది భారత చలన చిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడైన రఘుపతి వెంకయ్యనాయుడు గారు గౌరవార్థం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఈ ప్రతిష్ఠాత్ ప్రతిష్టాత్మక అవార్డును చేర్చింది విజేతకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల కార్యక్రమాల్లో గోల్డెన్ నంది మరియు బంగారు పథకం ప్రశంసా పథకం మరియు యాభై వేలు నగదు బహుమతిని అందజేస్తారు పంతొమ్మిది వందల ఎనభై మొదటిసారిగా రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న వారిలో చూసుకుంటే ప్రసిద్ధులు ఎల్వి ప్రసాద్ గారు పుల్లయ్య గారు వీరు దర్శక నిర్మాతలుగా అవార్డు అందుకున్నారు రఘుపతి అవార్డు అందుకున్న విజేతలుగా చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై మరోసారిగా రఘుపతి అంకె అవార్డు అందుకున్న వాళ్ళు చూసుకుంటే క్లియర్గా దాటి చెప్పుకున్న టెల్వి ప్రసాద్ గారు పి పుల్లయ్య గారు ఆయన చేయటం జరిగింది తర్వాత బిఏ సుబ్బారావు గారు అంటే ఎన్టీ రామారావుతో మొట్టమొదటి సినిమా చేద్దామని అనుకుని ఆయన సినిమా చేసిన ఆ దర్శక నిర్మాత ఆయన అలాగే కొసరాజు రాఘవయ్య చౌదరి గారు గేయ రచయిత కవి మరియు నటుడు అలాగే భానుమతి గారు నటి నిర్మాత గాయకురాలు సంగీత దర్శకురాలు రచయిత ఒక స్టూడియో అధినేత అలాగే బాపు గారు మరియు ముళ్లపూడి వెంకటరమణ గారు అలాగే డివిఎస్ రాజు గారు అక్కినే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారు ఆయన నటుడు దర్శకుడు నిర్మాత కె విశ్వనాథ్ గారు ఆయన చిత్ర దర్శకుడు సౌండ్ ఇంజనీర్ ఆయన చిరంజీవి గారు ఎస్ రాజేశ్వరరావు గారు దుక్కుపాటి మసూన్ రావు గారు అంజలీ దేవి గారు కేఎస్ ప్రకాష్ రావు గారు నటుడు సినిమాటోగ్రాఫర్ దర్శకుడు నిర్మాత వి మసూన్ రావు దర్శకులు గుమ్మడి వెంకటేశ్వర గారు నటులు శాంతకుమార్ గారు నటి మరియు నిర్మాత కత్తి కాంతారావు గారు నటుడు నిర్మాత అల్లు రావలింగే గారు నటుడు పి సుశీల గారు పే సింగర్ వివి ప్రసాద్ గారు నిర్మాత దర్శకులు కృష్ణవేణి గారు నటి మరియు నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత రచయిత మరియు దర్శకులు దగ్గుబాటు రామనాయుడు గారు నిర్మాత నటులు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మాత విజయ నిర్మల గారు నటి నిర్మాత మరియు దర్శకురాలు రాఘవ గారు నిర్మాత ఎం బాలయ్య గారు నటులు నిర్మాత దర్శకులు కైకాల సత్యనారాయణ గారు నటుడు నిర్మాత మరియు ఆయన దర్శకులు కోడి రామకృష్ణ గారు దర్శకులు వాణిశ్రీ గారు నటి కృష్ణరాజు గారు నటులు ఈశ్వర్ గారు పబ్లిసిటీ డిజైనరు రచయిత చిరంజీవి గారు ఆయన నటుడు నిర్మాత రెండు వేల పంతొమ్మిది విడుదలైన రఘుపతి వెంకయ్యనాయుడు గారు జీవిత చరిత్రలో నరేష్ గారు రఘుపతి వెంకయ్యనాయుడు గారి పాత్రలో నటించడం జరిగింది ఈ చిత్రానికి బాబ్జీ గారు దర్శకత్వం వహించారు ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించడం జరిగింది తర్వాత పదిహేను మార్చి పంతొమ్మిది వందల నలభై ఒకటిన రఘుపతి వెంకయ్యనాయుడు గారు పరంపదించడం జరిగింది రఘుపతి వెంకయ్యనాయుడు గారు సినీ పరిశ్రమకే ఆజ్యులు అనే చెప్పుకోవాలంటే దాంట్లో ఎలాంటి ఇది లేదు ఆయన రఘుపతి నాయుడు గారి విగ్రహం కేబి తిలక్ గారు రాత్రంతా చాంబర్ దగ్గర ఆయన ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది ఉన్నా కూడా దోమలు కొడుతున్నా కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో ఆయన చూపించిన ఆ తెలగ్గారు తెగు చూసుకుంటే ఆ తెలగ్గారు ఆయన విగ్రహం కోసం ఆ రాత్రి అంతా ఉండి దోమలుగుట్టించినంత అంటే ఆ రఘుపతి వెంకయ్యనాయుడు గారి మీద ఆయన కొన్న ప్రేమ అది అలాగే సినీ పరిశ్రమకి ఆది అని అంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారు పేరు చెప్తారు అలాంటి రఘుపతి వెంకయ్యనాయుడు గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాం ఒక అదృష్టంగా భావిస్తూ రఘుపతి వెంకయ్యనాయుడు గారి సినిమాలో నరేష్ గారు అత్యద్భుతంగా నటించారు చాలా గొప్పగా నటించారు ఆ సినిమాకి మండవ సతీష్ బాబు ఆయన నిర్మాతగా వ్యవహరించారు సో అలాంటి రఘుపతి నాయుడు గారి గురించి ఆయన ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రకాష్ గారు కూడా లండన్ వెళ్ళి చేసి చేసుకుని వాళ్ళ పరి కుటుంబం యావత్తు యాజ్ ఇట్ ఈజ్గా సినీ పరిశ్రమకు అంకితం అయిపోయి సినీ పరి సినీ పరిశ్రమకు వాళ్ళు చేసిన త్యాగాలు భావి తరాలు గుర్తుంచుకోవాలని చెబుతూ వాళ్ళ గురించి చర్చించుకుంటాం ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకోండి